హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా. ఈరోజు మనము ఆర్మీ గుంటూరు ఏఆర్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మనకి 16th మే నుండి 30 మే వరకు అయితే ర్యాలీ జరగబోతుంది బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో, గుంటూరులో జరగబోతుంది. సో ఈ ర్యాలీకి అప్లై చేయాలంటే మనకి డేట్స్ వచ్చేసి, లాస్ట్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్. సో 17th మార్చ్ నాడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 30 ఏప్రిల్ వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూస్తే, కంపల్సరీ ఏమేం సర్టిఫికేట్లు ఉండాలి అని చాలామంది అడుగుతున్నారు. సో దానికోసమైతే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఏమేం సర్టిఫికేట్స్ ఉండాలి అంటే, కంపల్సరిగా ఉండాల్సిన సర్టిఫికేట్స్ అయితే చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ థింగ్ ఏంటంటే, కంపల్సరీ ఉండాల్సింది మీరు అప్లై చేసిన తర్వాత మనకి May 1st నుండి అయితే 100% అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయి. ఆ ర్యాలీకి వెళ్ళాలంటే ఇవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అడ్మిట్ కార్డ్. అడ్మిట్ కార్డ్ అంటే మనకి ఆల్రెడీ మనము లాగిన్ అయిన తర్వాత మనకి అడ్మిట్ కార్డు ఉంచుతారు. ఆ అడ్మిట్ కార్డ్ అయితే కంపల్సరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. A4 సైజ్ పేపర్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. కలర్ ప్రింట్ అవసరం లేదు, జస్ట్ అడ్మిట్ కార్డు ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్స్, కంపల్సరిగా లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ అయితే అందరు ఒక 20 కాపీస్ అయితే దగ్గరగా ఉంచుకోండి. కంపల్సరీ ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, జస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టుగా చూసుకోండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వచ్చేసి ఏంటంటే, మీ ఎస్ఎస్సి మెమో, 10th క్లాస్ మెమో అండ్ ఇంకా హయ్యర్ స్టడీస్ తో అప్లై చేస్తే ఇంటర్ మెమో కంపల్సరీగా ఒరిజినల్ అయితే ఉంచుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఓపెన్ 10th చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయ్యి ఈ ర్యాలీకి, వాళ్ళు కూడా కంపల్సరిగా ఓపెన్ 10th సర్టిఫికేట్ తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే, వాళ్ళు ఎక్స్ట్రా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ బై బీఈఓ ఆర్ డిఈఓ, డిఈఓ దగ్గర నుంచి ఒక స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో నార్మల్గా ఉన్న వాళ్ళైతే జస్ట్ ఒక బోనోఫైడ్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి. మీరు ముందే బోనోఫైడ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరిగా అవసరం అవుతుంది. అది 8th క్లాస్ బేస్ అప్లై చేసినా కూడా సేమ్ యాసిస్గా బోనోఫైడ్ సర్టిఫికేట్ అయితే తీసుకొని పెట్టుకోండి. 8th క్లాస్ బేస్ ఎవరైతే సోల్జర్ ట్రీట్మెంట్కి అప్లై చేస్తారో. ఇంకోటి కంపల్సరిగా కావాల్సిన సర్టిఫికేట్ ఏంటంటే, డొమిసిల్ సర్టిఫికేట్. డొమిసిల్ అన్నా, నేటివిటీ అన్నా, రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నా సేమ్, డొమిసిల్ ఆర్ నేటివిటీ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వారా కాదా అని చెప్పేసి అనడానికి అది ఒక ప్రూఫ్ అనమాట. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రమే ఈ ర్యాలీ, ఆంధ్రప్రదేశ్లో 7 డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు మాత్రమే ఈ ర్యాలీ మళ్ళీ. ఓకే, ఇదైతే కంపల్సరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది అప్లై చేయాలంటే జస్ట్ మీ సేవకి వెళ్ళండి, మీ సేవకి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే ఈజీగా వస్తుంది మీకు. జస్ట్ విత్ ఇన్ ద 1 వీక్లో అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత కావాల్సింది ఏంటంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి కంపల్సరిగా. క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి విత్ ఫోటోగ్రాఫ్తో సహా వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ అన్నీ క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ ఫోటోగ్రాఫ్స్తో వస్తుంది, అది కూడా తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. నెక్స్ట్ రిలీజియన్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్లో మీది మెన్షన్ చేయబోతే, సిక్ హిందా ముస్లిం అని మెన్షన్ చేయబోతే ఈ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. మ్యాక్సిమం ఇదైతే అవసరం లేదు రిలీజియన్ సర్టిఫికేట్ ఎవరికి కూడా. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ లీవింగ్, స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్. స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే, స్కూల్లో మీ హెడ్ మాస్టర్తో కానీ మీ ప్రిన్సిపాల్తో కానీ ఒక సర్టిఫికేట్ ప్రొఫార్మా ఉంటుంది. దానిలో మీ సార్ సంతకం పెట్టించుకొని తీసుకో, మీ స్కూల్లో ఇతని పర్ఫార్మెన్స్ అండ్ క్యారెక్టర్ ఇస్ గుడ్ అని చెప్పేసి రాసి ఇస్తారు. జస్ట్ మీరు స్కూల్కి వెళ్తే ఇచ్చేస్తారు వాళ్ళే. ఒక ప్రొఫార్మా ఉంటుంది, అది తీసుకెళ్తే సరిపోతుంది, అది స్కూల్లో ఇచ్చేస్తారు. నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్. క్యారెక్టర్ సర్టిఫికేట్ వచ్చేసి ఏంటంటే, సేమ్ ఇంతకుముందులాగానే స్కూల్లో ఎలా అయితే క్యారెక్టర్ సర్టిఫికేట్ ప్రొఫార్మా, నేను మీకు కావాలంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ ప్రొఫార్మా కూడా పంపించేస్తాను. మీకు మన వాట్సాప్ ఛానల్ ఉంది, అందులో మీరు జాయిన్ అవ్వండి, మీకు ప్రొఫార్మా కూడా పంపించేస్తాను. సో దాన్ని తీసుకెళ్ళి మీ విలేజ్ సర్పంచ్ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్లో లాస్ట్ 6 మంత్స్ నుండి ఒక సైన్ పెట్టించుకొని విలేజ్ స్టాంప్ అయితే వేయించుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవి సర్టిఫికేట్లు అయితే కంపల్సరీ. నెక్స్ట్ ఆర్మీకి ర్యాలీకి వెళ్ళాలంటే కంపల్సరీ అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అయితే 100%గా ఉండాలి. ఆర్మీలో పెళ్ళి కాని వాళ్ళని మాత్రమే సోల్జర్స్గా తీసుకుంటారు. సో ఇది కంపల్సరిగా ఉండాల్సి ఉంటుంది. ఇది కూడా జస్ట్ మీ విలేజ్లోనే ఒక ప్రొఫార్మా ఉంటుంది, మీ విలేజ్లో జస్ట్ మీ సర్పంచ్తో లేదంటే మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళతో ఒక స్టాంప్ వేసుకొని తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ఎక్కడ ఉంటుందంటే, మనకి ఈ నోటిఫికేషన్లో లాస్ట్లో అపెండిక్స్ బి అని చెప్పేసి ఉంటుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నో ఇన్వాల్వ్మెంట్ సర్టిఫికేట్. సో ఈ నో ఇన్వాల్వ్మెంట్ సర్టిఫికేట్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే, మన పోలీస్ స్టేషన్లో ఇస్తారు. మనకి పోలీస్ స్టేషన్లో ఎస్ఐసార్తో మనము సైన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉంటుందంటే, పారాగ్రాఫ్ 1లో అపెండిక్స్ సీలో ఉంటుంది, మనకి నోటిఫికేషన్లోనే ఉంటుంది.
ఓకే. నెక్స్ట్ దాని తర్వాత పేరెంట్ కన్సర్న్ సర్టిఫికేట్ కంపల్సరిగా అవసరము. పేరెంట్ కన్సర్న్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా మీరు మేజర్ కానట్టే, అంటే మీ నాన్న వాళ్ళ అంగీకారం కంపల్సరిగా ఉండాలి, సో వాళ్ళు ఒప్పుకుంటున్నట్టుగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉండదు, మనకు ఇందులోనే అపెండిక్స్ సిలో ఉంటుంది, అది ఫిల్అప్ చేసి నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ నేను దాని గురించి క్లారిటీగా చేస్తాను. నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ప్రీవియస్ ర్యాలీలో మీరు ఏమైనా అటెండ్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా అపెండిక్స్ సిలో పారాగ్రాఫ్ 5లో ఉంటుంది. నెక్స్ట్ రిలేషన్షిప్ సర్టిఫికేట్, మీకు ఎవరైనా ఓన్ బ్రదర్స్ కానీ మీ ఓన్ ఫాదర్ కానీ సర్వీస్ మ్యాన్గా ఉంటే కంపల్సరిగా ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సర్వీస్ మ్యాన్గా మీకు కొన్ని స్పెషల్గా అప్లై అవుతాయి అన్నమాట. ఓకే, సో మీకు మార్క్స్ ఆఫ్ కొన్ని మార్క్స్ కూడా యాడ్ అవుతాయి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఎన్సీసీ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎన్సీసీ ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, ఏదన్నా కంపల్సరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంపల్సరీ కావాల్సింది ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డు. సో ఆధార్ కార్డు కంపల్సరిగా ఒరిజినల్, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్సీ మెమోలో ఆధార్ కార్డులో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండేటట్టుగా చూసుకోండి, సేమ్ నేము డేట్ ఆఫ్ బర్త్ యాజ్టిస్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ ఏంటంటే కంపల్సరీ కావాల్సింది COVID-19 సర్టిఫికేట్. ప్రజెంట్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్, కాబట్టి ఈ సర్టిఫికేట్ కంపల్సరిగా ఉండాలి. అంటే మీకు కరోనా లేనట్టుగా మనకి గవర్నమెంట్లో చెక్ చేయించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ కూడా కంపల్సరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనకి కంపల్సరీ కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నమాట. ఓకే, సో మొన్న రీసెంట్గా మనకి తెలంగాణలో ఏప్రిల్లో జరిగిన ర్యాలీలో సో ఇవేవి అడగలేదు. యాక్చువల్గా రన్నింగ్ వెళ్ళేటప్పుడు మనకి జస్ట్ అడిగినవి ఏంటంటే ఓన్లీ కంపల్సరీ అడిగిన సర్టిఫికేట్స్ నేను చెప్తాను చూడండి. అడ్మిట్ కార్డు అడిగారు ఒకటి, నెక్స్ట్ కరోనా సర్టిఫికేట్, కోవిడ్ సర్టిఫికేట్ కంపల్సరీ, నెగిటివ్ సర్టిఫికేట్ కావాలా కంపల్సరీ, ఒకటి అడ్మిట్ కార్డు, రెండు వచ్చేసి కరోనా సర్టిఫికేట్. ఇవి రెండు ఉంటేనే గ్రౌండ్ లోపలికి అలో చేశారు. థర్డ్ది వచ్చేసి ఏంటంటే రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా సర్టిఫికేట్లు, మిగతా సర్టిఫికేట్లు ఏంటంటే ఎస్ఎస్సీ మేమో అండ్ ఎస్ఎస్సీ మేమో బోనాఫైడ్ సర్టిఫికేట్ అడిగారు. ఫోర్త్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అడిగారు. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ అడిగారు. సో నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ అడిగారు. సో ఇవి మాత్రం కంపల్సరీ ఉన్న వాళ్ళను మాత్రము వాళ్ళకి డైరెక్ట్గా అడ్మిట్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ రన్నింగ్కి వెళ్ళాలంటే మాత్రం జస్ట్ ఈ 5 ఉంటే సరిపోతుంది. మిగతా వాటికి అవన్నీ ఎప్పుడంటే జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే అవసరము, జాబ్ వచ్చిన తర్వాత అవసరం ఉంటుంది మిగతా సర్టిఫికేట్లు. జస్ట్ ఈ 5 మాత్రం కంపల్సరిగా ఉండేటట్టుగా చూసుకోండి. దీన్ని ఓన్లీ తెలంగాణ ర్యాలీని బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నాను. మిగతా కూడా కంపల్సరీ తీసి ఉంచుకోండి మీ దగ్గర, అవి కంపల్సరిగా యూజ్ అవుతాయి. ఓకే, సో మీరు ఈ న్యూస్ అంతా ప్రశాంత్ జాబ్స్ అడ్డా నుండి వింటున్నారు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వనడాల్. ఎవరైతే ఆర్మీ ర్యాలీకి అప్లై చేస్తున్నారో, ఎవరైతే ఆర్మీ ర్యాలీకి ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్.